అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మిని. ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈరోజు నేను మీకు. ఏంటి అంటే, ఒకసారి ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక చక్కగా పాటలు పాడే ఒక పక్షి ఉంది అన్నట్టు. అదేంటి అంటే, లేవడం మంచిగా పాటలు పాడటం, పాడుకుంటూ తర్వాత ఆహార అన్వేషణ కోసం వెళ్తూ ఆహారాన్ని సంపాదించుకుంటూ బ్రతుకుతుండేది అన్నట్టు. కొంచెం లేజీనెస్ ఎక్కువ దానికి. అయితే అది ఒకటి అబ్జర్వ్ చేస్తుండేది, అది ఉన్నటువంటి చెట్టు కింద వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ఒక రైతు ఆ చెట్టు కింద కాసేపు సేద తీరి సంతకి వెళ్తుండేవాడు. అతను ఒక బుట్ట పట్టుకొని వచ్చేవాడు అన్నట్టు. ఆ బుట్టలో ఎప్పుడు అంటే ప్రతి వీక్, ప్రతి వారం ఇదే రిపీట్ అవుతోంది. అది అబ్జర్వ్ చేసింది ఈ రైతు. ఏంటి, ఏదో బుట్ట పట్టుకొని వస్తాడు, కాసేపు ఇక్కడ పడుకుంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు, ఏంటి అసలుకి ఇది అని చెప్పేసి రైతుని అడిగింది. నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఈ బుట్టలు ఏమున్నాయి, అసలు నువ్వేం చేస్తావు అని అడిగింది. అప్పుడు రైతు చెప్పాడు అన్నట్టు, నేను ఈ వారమంతా క్రిమి కీటకాలని సేకరించి ఈ బుట్టలో తీసుకొని సంతకెళ్ళి వాటిని అమ్మేసి అక్కడ, ఓకే, క్రిమి కీటకాలని అమ్మేసి ఆ ఈకల్ని, పక్షి ఈకల్ని కొనుక్కొచ్చుకుంటాను. కొంతమంది అక్కడ పక్షి ఈకలు అమ్మే వాళ్ళు ఉంటారు, అవి కొనుక్కొచ్చుకొని వాటితోటి గృహోపకరణ వస్తువులు, బొమ్మలు తయారు చేసి మళ్ళీ నేను అమ్ముకుంటాను, ఇది నా వృత్తి అని చెప్పేసి చెప్పాడు అన్నట్టు. అయితే దీనికి ఆలోచన వచ్చింది, ఇది కూడా యాక్చువల్గా వెయిట్ని ఆహారంగా తీసుకుంటుంది, క్రిమి కీటకాలని ఆహారంగా తీసుకుంటుంటుంది పక్షి. దానికి అసలు కొంచెం లేజినెస్ ఎక్కువ. ఆలోచించింది అన్నట్టు, అరే నేను కూడా క్రిమి కీటకాలే తింటాను కదా, ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి అన్వేషించుకుంటూ ఆహారం కోసం, చక్కగా చెట్టు మీద కూర్చొని ఇక్కడే కూర్చొని ఇక్కడే తినేయచ్చు కదా, నేనే ఇతనికి ఈకలిస్తే పోలా అని చెప్పేసి ఆలోచించి రైతుతోటి చెప్తుంది అన్నట్టు, ఓకే నువ్వు వీటి కోసం సంత దాకా ఎందుకు వెళ్ళాలి, నేనే మీకు ఈకలిస్తాను, నువ్వు నాకు క్రిమి కీటకాలు, నువ్వు ఏర్కొన్నటువంటి క్రిములన్నింటినీ నాకు ఇచ్చేసేళ్ళు, వాటికి కొన్ని ఈకల్ని, నా ఈకల్ని నేను మీకు పీకిచ్చేస్తాను అని చెప్పేసి అడుగుతుంది అన్నట్టు. రైతు ఓకే ఇది బాగానే ఉంది కదా అని చెప్పేసి సరే అంటాడు. సో ఒక ప్రతిసారి రైతు రావడం, దానికి క్రిమి కీటకాలని, అదే అతడు ఏరుకొచ్చినటువంటి వాటిని అందజేయడం, అది తన ఈకలన్నింటినీ పీకిస్తుండేది అన్నట్టు. అట్లా కొంచెం 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 బాడీ మొత్తం ఈకలైపోయినాయి. అదేమనుకుంటుందంటే, నేను సుఖంగా ఇన్నే కూర్చొని తింటున్నాను అనుకుంటుంది, కానీ తన బాడీ మీద మొత్తం ఈకలన్నీ అయిపోయినాయి. లాస్ట్కి పక్షికి బలం ఎక్కడా, తన ఈకలే కదా, లాస్ట్కి ఎగరలేని పరిస్థితి వచ్చేసింది. బాడీ అంతా ఈకలన్నీ పోయినాయి, శరీరం అంతా రక్తం రక్తం అయిపోయింది, చివరికి అది చచ్చిపోయింది. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంది అంటే, మనిషి సునాయాసంగా ఏదైనా సరే కూర్చున్న కాడికే రావాలి అని కోరుకుంటాడో, పతనం స్టార్ట్ అవుతుంది. మనం ఎదగకపోగా ఒక్కొక్కసారి పతనం కూడా జరగవచ్చు. కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టి, నిజంగా చెప్పాలంటే మన తాతల ముత్తాతలు ఎన్ని కోట్లు కూడబెట్టారని కాదు, ఏ రోజు కూడు ఆ రోజు కూడబెట్టుకున్నాడు గొప్పోడు. మనం తినే కూడుని ఏ రోజు కూటు కోసం ఆ రోజు మనం కష్టపడాలి. మన వెనక ఎంత ఉంది అనేది కాదు, ఖచ్చితంగా కష్టపడింది ఏది మన దగ్గరికి రాదు, సునాయాసంగా ఏది మన దగ్గరికి రాదు. ఒకవేళ సునాయాసంగా ఇక్కడ పక్షికి వచ్చినట్టుగా సునాయాసంగా ఏదైనా మన దగ్గరికి వచ్చినా అది శాశ్వతంగా నిలవదు. ఇది ఫస్ట్ మనం మనిషి నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఒకటి సాధించాలి అంటే, అది జీవితంలో మన లక్ష్యం కావచ్చు, మన ఆహారం కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, ఏదైనా సరే మనం సాధించాలి అంటే మనం ఖచ్చితంగా కష్టపడాల్సిందే. కష్టపడింది ఏది రాదు, సునాయాసంగా ఏది రాదు, ఒకవేళ వచ్చినది నిలవదు. ఒకసారి అంటే ఒక రాజు తన మంత్రిని, తన కింద ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా ఉరమాయించాడట. మనము నెక్స్ట్ జనరేషన్కి, వచ్చే తరానికి ఒక మంచి సంకేతాన్ని మనం అందించాలి. మీ పరిజ్ఞానాన్ని అంతా క్రోడీకరించి నెక్స్ట్ తరాలకు పనికొచ్చే ఒక వాక్యాన్ని తయారు చేసుకుని రండి అని చెప్పాడట. వాళ్ళంతా బాగా ఆలోచించి ఆలోచించి ఒక పెద్ద గ్రంథాన్ని తయారు చేసుకుని వచ్చాడు. గ్రంథాన్ని తయారు చేసుకొస్తే రాజేమన్నారట అంటే, జనాలకు ఇంత ఓపిక ఉండదు, ఇంత గ్రంథం చదివి దాని సారాంశాన్ని అర్థం చేసుకునేటట్టుగా అలాగే అది ఇంకా కుదించి రాయండి అన్నారట. అప్పుడేం చేశారు వాళ్ళు, ఇంకా కుదించి కొన్ని పేజీలలో రాశారు. రాజును మళ్ళీ చెప్పాడు, ఇది కూడా వాళ్ళు చదవలేరు, ఇంకా కుదించండి అని. తర్వాత పండితులంతా బాగా ఆలోచించి ఆ సారాంశాన్ని, ఆ సారాన్ని మొత్తం కుదించి ఒకటే లైన్లో రాసుకొని వచ్చారు. అప్పుడు రాజుగారు శభాష్ అన్నారట, ఆ లైన్ ఏంటి అంటే, ఊరకనే ఏది మీ దగ్గరికి రాదు, ఊరకనే ఏది మీ దగ్గరికి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, కష్టపడింది ఏది మన దగ్గరికి రాదు,
కష్టపడితేనే మన దగ్గరికి వస్తుంది, కష్టపడాలి. సో తాత్కాలికమైనటువంటి రిలీఫ్ కోసం, తాత్కాలికమైనటువంటి సుఖం కోసం మనం తాపత్రయపడితే పర్మనెంట్గా మనల్ని మనం కోల్పోతాం. సమస్యలైనా అంతే, ఏదైనా అంతే, ఒక్కొక్కసారి సమస్యల్ని అప్పటికప్పుడు సాల్వ్ చేసుకొని ప్రశాంతంగా ఉందామనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, కలుపు మొక్కల్ని పైన పైన కత్తిరించిన మన కంటి ముందు అవి మాయమైపోయినట్టుగా కనిపిస్తాయి, కానీ ఇంకా వేళ్ళు లోపలనే ఉన్నాయి. కాబట్టి సమస్య సాల్వ్ కావాలంటే వాటిని ఏం చేయాలి, వేళ్లతోటి పెకిలించాలి, అంటే కష్టపడాలి. కష్టపడితేనే ఆ సమస్య అక్కడ సమూలంగా నాశనం అవుతుంది. అదేవిధంగా కష్టపడితేనే మనం అనుకున్నది సాధించగలుగుతాము, కష్టపడితేనే మనం తిండి సంపాదించుకోగలుగుతాము, ఊరికనే రావాలి అని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు. సో కాబట్టి మీరు ఏం కావాలనుకుంటున్నారో కష్టపడండి. నిజాయితీగా కష్టపడ్డవాడికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి.